Without any further delay, we are so late. Tempers for all. But Papad Villas. Papad Villas. Okay, Papad Villa. Hello guys, welcome back to my channel. Me Pakkinti Pilla Andi. So welcome back to part 2 of 1 gram gold video. So ee roju nenu video lo I'm gonna show you my earrings collection and vadanam and etc. Ante meeku inta mundu choinchani video lo choinchani collection anta nenu ee video lo choinchabothunnanu. It cheyakunda manam video lo kelipodam. My first earrings collection of Chessy. This is my favorite, so I am showing you the first earrings laga choistunanu. So idi andi, which are my favorite. ఇవి వేసుకుంటే మన ఫేస్ లుక్కే మారిపోతుంది. ఐఎమ్ డామ్ షూర్. ఇవి మేము నా మ్యారేజ్కి ముందు షాపింగ్కి చార్మినార్ వెళ్ళినప్పుడు వి గాట్ దిస్ అన్నమాట. ఇవి మాకు ఆల్మోస్ట్ 1600 or 1700 పడ్డాయి, విచ్ ద క్వాలిటీ ఈజ్ ఆల్సో రియల్లీ గుడ్. ఇది కొంచెం నేను అంటే నా ఫస్ట్ వీడియోలో మీకు చూపించినట్టు కొంచెం రెడ్డిష్ గోల్డ్ కలర్ అనమాట. ఫ్లవర్ చాలా అంటే చాలా చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది ఇయర్ రింగ్స్. నేను నా పెళ్ళి అప్పుడు ఫస్ట్ శారీకి ఇది వేసుకున్నాను నా పెళ్ళిలో. అంటే ఫోటో ఉంటే ఐ డెఫినెట్లీ ఇన్సర్ట్. అండ్ కమింగ్ టు ది సెకండ్ ఇయర్ రింగ్స్, ఇక్కడ చూస్తే మీకు ఇది నేను ఫస్ట్ చూపించింది. ఈ రెండు మేము చార్మినార్ దగ్గర బేగం బజార్ దగ్గర కొన్నాము, ఒకే షాప్లో కొన్నాము. అది ఇది కూడా ఆల్మోస్ట్ అంతే పడింది మాకు, 1700 or 1800 పడింది. బట్ వి ఫెల్ట్ ఇట్ ఇస్ వర్త్. అంటే అంత క్వాలిటీగా ఉన్నాయి రెండు. మీరు 1 గ్రామ్ గోల్డ్ షాపింగ్ చేయాలంటే దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అండి. బేగం బజార్ చార్మినార్ దగ్గర బేగం బజార్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అంటే మాకు తెలియక మేము ఎప్పుడు చేయలేదు అక్కడ, మేము ఎప్పుడు ర్యాండమ్ షాప్స్లోనే తీసుకుంటాము. కానీ దిస్ వాజ్ ద బెస్ట్ షాప్ అండి. అంటే అప్పుడు మేము ఆల్రెడీ అన్ని కొనేసిన తర్వాత ఈ షాప్కి వెళ్ళాము. సో దిస్ ఇస్ ద సెకండ్ ఇయర్ రింగ్. లుక్నే మార్చేస్తుంది, మన లుక్కే మారిపోతుంది దీనివల్ల. అండ్ ఇది కానీ మనం పాపడి పిల్లగా పెట్టుకుంటే నాకు సెట్ అవ్వలేదు. సో అండ్ షో ఇలా వస్తాయి అన్నమాట డిఫరెన్స్. అసలు డ్రెస్ మన లుక్ మొత్తాన్ని మార్చేస్తాయి. అందుకే నాకు పెద్ద ఇయర్ రింగ్స్ అంటే నా ఫేస్కి చాలా సెట్ అవుతాయి, విచ్ ఇస్ మై రౌండ్ ఫేస్కి. ఇలాంటి పెద్ద ఇయర్ రింగ్స్ అంటే ఎవరికి రౌండ్ ఫేస్ ఉన్నా జస్ట్ ట్రై ఇలాంటి పొడుగు ఇయర్ రింగ్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో దిస్ ఇస్ మై నెక్స్ట్ ఇయర్ రింగ్స్. దీనికి బాగా సెట్ అయ్యాయి ఇవి. సో ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ లింక్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇఫ్ నాట్ ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను. సో వెళ్ళి పార్ట్ 1 1 గ్రామ్ గోల్డ్ వీడియో చూడండి. సో ఇది వచ్చేసి సో అత్యాలు ఇదంతా. దిస్ వాజ్ ఎ గ్రేట్ డీల్ ఫర్ అస్. దిస్ వీ గాట్ ఇట్ ఫర్ 500 అనుకుంటా నేను అంటే ఇది ఫస్ట్ అనమాట ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ 1 గ్రామ్ గోల్డ్లో మేము తీసుకోవడం. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం. అండ్ 500 అనేసరికి అమ్మో 500 అనుకుని చాలాసేపు ఆలోచించి తీసుకున్నాం ఇవి. సో బట్ రియల్లీ గుడ్ క్వాలిటీ, చాలా బాగుంటాయి. దిస్ వాజ్ ఆల్సో లైక్ 5-6 ఇయర్స్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ రింగ్స్ మేము తీసుకున్నవి. ఇవే సెట్ అయింది దీనికి. దానికి ఈ ఇయర్ రింగ్స్ ఒక హీరోయిన్ కూడా పెట్టుకుంది ఒక మూవీలో. నేను తీసుకున్న తర్వాత నేను ఆ మూవీ చూసి ఐ రియలైజ్డ్ ఇలాంటి ఇయర్ రింగ్స్ నాకు కూడా ఉన్నాయని. ఫేవరెట్ మూవీలో హీరోయిన్ పెట్టుకుంటుంది, ఆశికి 2లో తుమ్ హీ హో సాంగ్లో పెట్టుకుంటుంది అది. ఇక్కడ వైట్ వచ్చింది కదా, అక్కడ ఐ గెస్ బ్లూ కలర్ వస్తాయి అనుకుంటా.
ఒక చిన్న ప్రౌడెస్ట్ మూమెంట్ అది. అంటే హీరోయిన్ పెట్టుకునే మన దగ్గర కూడా ఉన్నాయి అని. అండ్ ఇప్పుడు ఐ ఆల్మోస్ట్, అంటే ఆబ్వియస్లీ కొంచెం సిల్లీగా ఉంటుంది, బట్ అప్పట్లో ఐ వాజ్ లైక్ ప్రౌడెస్ట్ అన్నమాట. సో దిస్ వాజ్ ది ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి అండి. సో ఇవేవి మేము, అంటే మాకు సెట్గా ఏం రాలేదు, విడిగా కొన్నవేవి. పైన ఇలా వచ్చాయి అండ్ కింద వచ్చేసి బుట్ట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి అండి, దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్. కొంచెం లాంగ్ అన్నమాట, ఇలా వస్తాయి రెండు ఇవి అన్నమాట. ఇవి కూడా బాగుంటాయి, విచ్ ఆర్ గుడ్. అంటే కొంచెం లాంగ్ చుడీదార్స్ అలా వేసుకున్నప్పుడు సింపుల్గా బాగుంటాయి అన్నమాట. దిస్ వాజ్ లైక్ 500 or 600 అనుకుంటాను. ఇవి వెరీ సింపుల్, అంటే 3 ఇలా వచ్చాయి నాట్స్ లాగా, చాలా సింపుల్గా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి, అంటే ఇయర్ రింగ్స్ ఇంకా ఉన్నాయి, మీకు బోర్ కొట్టకూడదని ఐఎమ్ షోయింగ్ యూ దిస్ చెంపస్వరాలు. అది ఎలా చూపించాలి, ఇలా వస్తాయి అన్నమాట, ఇలా పెట్టుకోవాలి. మీకు అనిపించిందా, ఎవరు ఉండి ఇలా అన్నమాట. ఇది ఓకే, అంటే ఇలా వస్తుంది. విచ్ అంటే ఇది కూడా 1 gram గోల్డే, ఇలా వస్తుంది. సేమ్ కింద పింక్ అండ్ గ్రీన్ అండ్ పైన ముత్యాలు అన్నమాట. చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. మీరు ఇయర్ రింగ్స్ పెట్టుకొని చెంప స్వరాలు పెట్టుకుంటే చాలా అంటే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ అ కంప్లీట్ లుక్. చాలా అంటే పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇలాంటిది పెట్టుకుంటే. నెక్స్ట్ వచ్చేసరికి పాపడ్ బిళ్ళలు చూపించిపోతున్నాను. సో దిస్ ఇస్ 1, నేను పెట్టుకొని చూపిస్తాను. సో దిస్ ఇస్ 1. ఇది కూడా 1 gram గోల్డే, కింద ఇలా పూసల్లాగా వచ్చాయి అండ్ పైన పింక్ దాంతో వస్తుంది. సో పింకేష్ ఎందుకంటే ఎక్కువ పింక్ స్టోన్ ఎందుకు తీసుకుంటారంటే విచ్ లుక్స్ వెరీ బ్రైట్ అనమాట. మనం ఇప్పుడు బ్లూ వేసుకున్నా, పింక్ వేసుకున్నా, రెడ్ వేసుకున్నా, రెడ్ వేసుకుంటే దీంట్లో కొంచెం రెడ్డిష్ కూడా వస్తుంది కాబట్టి ఇట్ విల్ సెట్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే మనకి బ్రైట్ అనగానే పింకే గుర్తొస్తుంది కాబట్టి అన్నిటికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ మై ఫస్ట్ పాపడ్ బిళ్ళ అండ్ సెకండ్ వన్ వచ్చేసి దిస్ ఇస్ సెకండ్ వన్. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్, ఇట్ ఇస్ వెరీ సింపుల్. అంటే నేను ఫస్ట్ చూపించింది ఏంటంటే ఇది కొంచెం పొడుగు వస్తుంది అనమాట. ఇది జస్ట్ వెనకాల ఏం పెట్టట్లేదు కాబట్టి ఇలా సింపుల్గా వస్తుంది. దిస్ ఇస్ లైక్ ఇస్. ఈ ఎప్పుడైనా మీరు పాపడ్ బిళ్ళ తీసుకునేటప్పుడు ఈ కిందది కొంచెం పెద్దగా వచ్చేలాగా తీసుకోండి. ఈ కిందది కొంచెం పెద్దగా వచ్చేలాగా తీసుకోండి, సో దాట్ మీ ఫేస్కి అది వేరే లుక్, పాపడ్ బిళ్ళ దానికి ఒక జస్టిస్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. పెట్టుకున్న చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది మీకు. సో ఇలా పెట్టుకుంటే ఇక్కడ మీ ఫోర్ హెడ్ పెద్దగా ఉన్నా అంత కనిపించదు. సో ఇట్ విల్ బి రియలీ గుడ్. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి దిస్ వన్ ఇవాస్ పాపడ్ బిల్ అనమాట. అందుకని అప్పట్లో ఇవే వచ్చాయి, సో ఇది తీసుకున్నాము. విచ్ అంటే సింపుల్ ఫంక్షన్స్కి వేసుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్సో గుడ్. సో ఇలా వస్తుంది అన్నమాట. వన్ ఇస్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, వెరీ క్రియేటివ్, వెరీ ఎలిగెంట్ ఇస్ దిస్. ఎందుకు ఇంత పెద్ద
ఇంట్రడక్షన్ ఇచ్చాను, ఎందుకంటే ఇది నేనే క్రియేట్ చేశాను, తయారు చేశాను. దిస్ ఈజ్ మై క్రియేటివిటీ. సో దిస్ బేసికల్లీ నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇది దిస్ వాజ్ ఎ ఇయర్ రింగ్ అన్నమాట. ఇయర్ రింగ్స్ రెండు కొనుక్కున్నాము ఇలా అనమాట. ఇయర్ రింగ్ అనమాట ఇది. సో ఏమైందంటే వెనకాలది విరిగిపోయింది. సో ఐ మేడ్ దిస్ యాజ్ ఏ పాపడి బిల్ల. సూపర్ కదా నా క్రియేటివిటీ అసలు. సో ఏం చేయలేదు, అది ఆల్రెడీ కొంచెం విరిగిపోయింది కదా, మిగతా దాన్ని కూడా విరగొట్టేసి ఐ ఈ చైన్ వేరే పాత దాన్ని ఉంటే ఐ లాక్డ్ ఇట్ హియర్, అంటే చిన్న హోల్ ఉంటే దాని లోపలికి వచ్చి ఐ నీడ్ పాపడ్ బిల్ల. అందుకే అంత పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చాను. హౌ ఇస్ ఇట్ కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. అవి ఇయర్ రింగ్స్ కూడా చూపించేస్తాను. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ ఇయర్ రింగ్ విచ్ ఐఎమ్ షూర్ మీకు అనిపించదు చిన్నదనమాట, అంటే వెరీ బేసిక్ ఇయర్ రింగ్స్, 1 గ్రామ్ గోల్డ్ ఇది కూడా. పింక్ గ్రీన్ ఎక్కువ షేడ్ ఉన్నట్టున్నాయి కదా మా దగ్గర, దీనికి ఇది కూడా సెట్ అయింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ అన్నమాట, మ్యాంగో షేప్లో వచ్చాయి ఇది. వెరీ సింపుల్ బేసిక్ రోజు పెట్టుకోవడానికి. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ ఇయర్ రింగ్ అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్ సిల్వర్ విత్ బ్లాక్. దిస్ ఇస్ ఆల్సో వెరీ బేసిక్. నేను ఇది ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టుకున్నట్టున్నాను. ఐఎమ్ నాట్ షూర్ వై ఇట్ ఇస్ నాట్ ఫోకసింగ్. చూడండి ఇప్పుడు ఫోకస్ అవుతుందా, యూఆర్ ఏబుల్ టు సీ. ఇది అన్నమాట, ఇవి కూడా బాగుంటాయి. ఓకే సో ఫైనలీ వడ్డానం ఉంది. అది చూపించే ముందు ఐఎమ్ షోయింగ్ దిస్ లాకెట్. లాకెట్ ఇది సెపరేట్గా కొన్నాము, మమ్మీ ఉన్నారు లాకెట్ చైన్స్ దేనికైనా వేసుకోవచ్చు అని. ఐ గెస్ షీ లైక్డ్ ఇట్. నార్మల్ లాకెట్ అనమాట, అంటే చైన్స్కి ఇలా వస్తుంది. లాంగ్ చైన్ వేసుకుంటే ఇంకొంచెం కిందకు వస్తుంది, సో అందుకని కొన్నారు. సో దిస్ ఇస్ ద లాకెట్ అండ్ ఫైనలీ ద హైలైట్ ఆఫ్ ద వీడియో ఇస్ మై వడ్డానం. దిస్ ఇస్ ద వడ్డానం అండి, విచ్ ఇస్ ఇక్కడ గోల్డ్ బెల్ట్ లాగా వచ్చిందనమాట. అండ్ మొత్తం సిజర్స్ తోటి ఇది అంత సిజర్స్, విచ్ ఇస్ ద హైలైట్. ఇది ఆల్మోస్ట్ మాకు 4000 దాకా పడింది. 4000 దాకా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ద ప్రైసెస్. నేను పెట్టుకొని చూపించిన సో ఇలా అన్నమాట, ఇలా వస్తుంది. వెరీ గుడ్. అంటే కొంచెం జాగ్రత్తగా, ఐఎమ్ స్కేర్డ్. సో ఇట్ ఇస్ మొత్తం సిజర్స్ ఏది ఇంట్లో చెప్పడానికి. ఇవి కింద పర్ల్స్ వచ్చాయి, ఈ పర్ల్స్ వల్లే ఇంకా హైలైట్ అవుతుంది వడ్డానము. ఇది పెళ్ళికి కొన్నాము ఇది కూడా. సో బిఫోర్ ఎండింగ్ ద వీడియో నేను మీకు కొన్ని టిప్స్ ఇద్దామనుకున్నాను, అంటే మా మమ్మీ మాకు చెప్పినవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో మీ దగ్గర 1 గ్రామ్ గోల్డ్ ఎక్కువ ఉన్నా లేకపోతే కొన్ని ఉన్నా ఏవి ఉన్నా కానీ ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లో కాటన్ లోపల కాటన్ పెట్టుకొని, అంటే బయట సెపరేట్ కాటన్ అవసరం లేదు, ఇంట్లో ఉన్న కాటనే కొంచెం స్ప్రెడ్ చేసేసి ఇలా పెట్టుకొని
మేము ఇంట్లో ఉన్న కాటన్ ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం అన్నమాట ఇలా స్ప్రెడ్ చేసుకొని దీని మీద పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఏమీ పాడవకుండా ఉంటాయి సో మేము ఫస్ట్ నుంచి అలానే స్టోర్ చేసుకుంటాము అంటే మనకు ఆల్రెడీ ఇలాంటి బాక్స్ లోనే ఇస్తారు వాళ్ళు సో నేను ఇయర్ రింగ్స్ ఒక బాక్స్ లో అండ్ వడ్డానానికి ఐ హావ్ ఎ సెపరేట్ బిగ్ బాక్స్ అన్నమాట అది వడ్డాన బాక్స్ ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకొని అండ్ ఇలాప్పుడు పనికొస్తుంది అప్పుడప్పుడు సో ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా సో దీని లోపల ఇలా ప్లాస్టిక్ ఇది కూడా ఇది సెపరేట్గా కొన్నాం మేము దీనికోసం అని సో లోపల ఇలా పెట్టేసుకొని అండ్ వడ్డానం పెట్టుకున్న మధ్యలో మీకు స్పేస్ ఉంటే దాంట్లో కూడా ఏమైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు మీరు చూస్తే కింద కాటన్ ఉంది కాటన్ పెట్టుకొని పెట్టుకుంటే మెయిన్గా ఏంటంటే మనకి ఎక్కువ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది వైట్ అవ్వకుండా ఉంటుంది బేసిక్గా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ బాక్స్ సో మీరు కూడా ట్రై చేయండి అంటే బయట దొరుకుతాయి కదా అవి తెచ్చుకోండి తెచ్చుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు మీకు సేఫ్గా ఉంటుంది అన్నమాట సో ఆన్ దాట్ నోట్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మీ అందరికీ ఈ వీటన్నిటిలో ఏది నచ్చిందో సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఇంకా చాలా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీ అందరికీ ఇవ్వబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై లవ్ యూ ఆల్ బై